నమస్తే లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాల్టి మన కొటేషన్ ఏంటో చూద్దామండి. క్లియర్ థింకింగ్, క్లారిటీ ఆఫ్ థింకింగ్కి కావాల్సింది ఇంటెలిజెన్స్ కాదు, కరేజ్, ధైర్యం ఉండాలి. మన ఐడియాస్ని మనమే కరెక్టా కాదా అని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఒకవేళ నేను తప్పైతే ఏంటి, కరెక్ట్ అయితే ఏంటి, సో మనల్ని మనం రాంగ్ అని మనం ఊహించుకోవడానికి చాలా కష్టమైన పని అండి. చాలా కరేజ్ కావాలి. క్లియర్ థింకింగ్ అనే దానికి కరేజ్ కావాలి. గమనించాలి, నేను ఇక్కడ తప్పు చేశాను అని దానికి సరి చేసుకోవడానికి చాలా కరేజ్ కావాలి. రైట్, ఇక్కడ ఇది నేను చేసిన దాన్ని ఇలా సరిదిద్దుకోవాలి. నేను చేసిన ఈ పద్ధతి, లెట్స్ సే ఈ మెథడ్ నేను ఏదైతే ఫాలో అయ్యానో ఇది చదవడానికి ఇది సరికాదు అని తెలుసుకొని దాన్ని సరిదిద్దుకోవడానికి ఇంటెలిజెన్స్తో పాటు కరేజ్ కావాలి. అన్నిటికంటే ఎక్కువగా కావాల్సింది కరేజ్ అండి. తప్పుల నుంచి నేర్చుకోవడానికి కరేజ్ కావాలి. నేను చేయలేదు వాళ్ళు చేశారు అని చూపించడానికి కరేజ్ అక్కర్లేదు. భయం చాలు. మన తప్పుల్ని పక్కన వాళ్ళ మీద తోసేయడానికి మనకి కరేజ్ లేనట్టు. మన యాటిట్యూడ్కి, మనకొచ్చే రిజల్ట్స్కి, మనం చేస్తున్న పనికి మనమే బాధ్యులం ప్రైమరీలీ. అది యాక్సెప్ట్ చేయడానికి కూడా మనకి కరేజ్ కావాలి. ముందుగా మనం నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూసి ఆ తర్వాత ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి గంగా నది యొక్క ట్రిబ్యూటరీస్, ఈ క్రింద వాటిలో గంగా నది యొక్క ట్రిబ్యూటరీస్ ఏంటి అని. నిన్న ఇచ్చిన 4 క్వశ్చన్స్ కూడా అటు ఎన్విరాన్మెంట్ ఇటు జాగ్రఫీ రెండింటినీ కవర్ చేసేలాంటి క్వశ్చన్సే అండి. రైట్, సో ఫస్ట్ చూద్దాం. ఇప్పటి నుంచి మనకి మన ఎండింగ్లో ఇచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గానే ఇవ్వడం జరుగుతుంది. ప్రీవియస్ క్వశ్చన్స్కి సంబంధించి వేరేదైనా ప్లాన్ చేద్దాం. ఫస్ట్ చూడండి, గంగా నది యొక్క ట్రిబ్యూటరీ అంటే ఉపనదులు ఏంటి? రామ్ గంగా, అలకానంద, దామోదర్ రివర్, 3 కూడా ట్రిబ్యూటరీ కాబట్టి ఆన్సర్ డి. అయితే ఇప్పటి నుంచి మనం ఒకటి అలవాటుగా పెట్టుకోవాలి. ఏంటి? ఏదన్నా ఒక క్వశ్చన్ ఎగ్జామ్లో అడుగుతున్నారంటే దాన్ని దేనిని దృష్టిలో పెట్టుకొని అడుగుతూ ఉండొచ్చు, ఏ కోణం నుంచి దాన్ని అడుగుతూ ఉండొచ్చు అన్న తెలియాలి. ఇప్పుడు ఇక్కడ ఎందుకు అడిగా మీ క్వశ్చను, అలకానంద రివర్ ఉత్తరాఖండ్లో జరిగినటువంటి ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ సందర్భంలో దీన్ని అడిగాం కదా. సో అట్లా ఒక క్వశ్చన్కి బ్యాక్గ్రౌండ్ ఏంటి అని తెలిస్తే కొంచెం ఈజీగా ఆన్సర్ చేయడానికి వీలవుతుంది. సో ఇక్కడ డైరెక్ట్గా జాగ్రఫీ ఫస్ట్ క్వశ్చన్కి అందుకని ఆన్సర్ డి. నెక్స్ట్ ఇక్కడ గ్లోబల్ అండి. సో ఈ క్రింద వాటిలో ఏది గ్లోబల్ వార్మింగ్కి కారణాలు అని అడుగుతున్నారు. కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్, CO2 అనేది గ్లోబల్ వార్మింగ్కి దారితీస్తుందా? వాతావరణం లేదా వేడిని ఎక్కువగా ఉష్ణాన్ని జనరేట్ చేస్తుంది. ఫ్లోరినేటెడ్ గ్యాసెస్ కూడా గ్లోబల్ వార్మింగ్కి దారితీస్తాయి, కరెక్టే. బ్లాక్ కార్బన్ లేదా బ్లాక్ సూట్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వెహికల్స్, మనకి కొన్ని వెహికల్స్ వెళ్తూ ఉంటే మీకు వెనకాల పాత వెహికల్స్ అనుకోండి, నల్లగా పొగొస్తూ ఉంటుంది, దాంట్లో చిన్న 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 పార్టికల్స్ బ్లాక్ కార్బన్ లేదా బ్లాక్ సూట్ అంటాం. 2 ఒకటి 2 ఇది కూడా కరెక్టే. సో ఈ 3 కూడా గ్లోబల్ వార్మింగ్కి కారణాలే కాబట్టి ఆన్సర్ డి 1, 2, 3. ఇది దేనివల్ల అడిగాము? గ్లోబల్ వార్మింగ్ అనేది దీనికి 1 ఆఫ్ ద రీజన్స్. యూకేలో జరిగినటువంటి, ఉత్తరాఖండ్లో జరిగినటువంటి దీనికి అనుకున్నాం కదా, అందుకని అది అడిగాం. నెక్స్ట్, ఈ క్రింద వాటిలో ఏవి గ్లేషియల్ ల్యాండ్ ఫామ్స్? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా అండి జాగ్రఫీలో. మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా చూసుంటే లైమ్ స్టోన్కి సంబంధించి ల్యాండ్ ఫామ్స్ అని, శాండ్కి సంబంధించి ఆర్ డెజర్ట్కి సంబంధించిన ల్యాండ్ ఫామ్స్ అని, రివర్స్కి సంబంధించిన ల్యాండ్ ఫామ్స్ అని, ఇలాగ మనకి వెరైటీస్ ఆఫ్ ల్యాండ్ ఫామ్స్లో గ్లేషియర్స్ ద్వారా ఏర్పడే ల్యాండ్ ఫామ్స్ అని అడిగేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి సిర్క్యూస్, జార్డ్స్, హ్యాంగింగ్ వ్యాలీస్, మొరైన్స్, ఈ 4 కూడా గ్లేషియల్ ల్యాండ్ ఫామ్సే. సో ఆన్సర్ డి. నెక్స్ట్ చూడండి, ఓషన్ పాలీమెటాలిక్ నాడ్యూల్స్. ఇది మనం డీప్ ఓషన్ మిషన్ అనే కాన్సెప్ట్ చదువుకున్నాం, దాని రిలేటెడ్గా అడిగాం. ఓషన్ పాలీమెటాలిక్ నాడ్యూల్స్ ఈ 5 ఏవి ఉన్నాయి అని అడుగుతున్నారు. మ్యాంగనీస్ ఉందా? ఎస్. నికెల్? ఎస్. కోబాల్ట్? ఎస్. లెడ్? ఎస్. ఐరన్? ఎస్. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ డి. గమనించారా, 4 క్వశ్చన్స్కి ఆన్సర్ డి అయ్యింది. సరే, ఇవాళ ఫస్ట్ ఆర్టికల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్నదానికి సంబంధించి. డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఏంటిది నిన్న కూడా చదువుకున్నాం కదా. సో ఈ వీడియో చూసే ముందు ఒక్కసారి నిన్నటి వీడియో కూడా ఒక్కసారి చూడండి అండి. ఉత్తరాఖండ్లో చమోలి అనేటటువంటి ఈ డిస్ట్రిక్ట్లో జరిగినటువంటి ఏదైతే డిజాస్టర్ ఉందో, ఫ్లాష్ ఫ్లడ్స్ అంటాం, దానికి సంబంధించి బేసిక్స్ అంతా కూడా నిన్న కవర్ చేసాం. ఇవాళ కొంత దానికి సంబంధించిన ఎక్స్ట్రా పాయింట్స్. సో దీనికి సంబంధించి మీరు నోట్స్ రాసుకుంటే నిన్న ఇవాళ రెండింటినీ చదివి ఒక చోట ఒక షీట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని నోట్ చేసి పెట్టుకోవాలి. సరే, క్లైమేట్ చేంజెస్ దీని మీద ఏ విధంగా ఇంపాక్ట్ చూపించింది, ఇది ఏ ఎర్త్క్వేక్ జోన్స్లో ఉంది, ఉత్తరాఖండ్లో ఈ ప్రాంతం, ఇవన్నీ ఇప్పుడు మనం చూడబోతున్నాం. రైట్, చూడండి ఇండియాలో 59% ల్యాండ్ ఏరియా అనేది డిజాస్టర్ ప్రోన్. వాటిలో ఈ డార్క్ రెడ్ కలర్లో ఉన్న జోన్స్ గమనిస్తున్నారా, అవి జోన్ 5 అంటే వెరీ హై రిస్క్ ఉన్నటువంటి ఏరియాస్. అంటే రిక్టర్ స్కేల్ పైన ఇంటెన్సిటీ 9 వరకు అవి చేరగలవు, అంతకు మించి కూడా రాగలదు. ఇక్కడ మీరు గమనిస్తూ ఉంటే ఉత్తరాఖండ్లోని ప్రాంతం ఏదైతే ఉందో అది వెరీ హై ఇంటెన్స్ అర్త్క్వేక్ ప్రోన్ ఏరియా. ఇక్కడ అర్త్క్వేక్స్ అనేవి చాలా షాలో అర్త్క్వేక్స్ సంభవించవచ్చు, చాలా లైట్ అర్త్క్వేక్ కూడా వచ్చి ఉండొచ్చు. లెట్సే ఇది మౌంటైన్ పీక్ అండి, చిన్న అర్త్క్వేక్ కూడా ఇక్కడ ఉండేటటువంటి ఈ గ్లేషియర్ అనేటటువంటిది స్లైడ్ అవ్వచ్చు. గ్లేషియర్ స్లైడ్ అవ్వడాన్ని ఏమంటాము, అవలాంచ్ అంటాం. సో అవలాంచెస్ అనేటటువంటివి చాలా ఈజీగా ఈ ఏరియాలో జరగచ్చు. ప్రైమరీగా అసలు జియోలాజికల్గా ఆ ఏరియానే అర్త్క్వేక్ ప్రోన్ ఏరియా కాబట్టి సో అది ఒక వల్నరబిలిటీ ఆ ప్రాంతానికి. దానికి తోడు మనం డ్యామ్స్ కడుతున్నాం, వాటి వల్ల ఎన్నో రకాల డ్యామేజెస్. నిన్న మనం ఏమనుకున్నాం, క్లైమేట్ చేంజ్ అనేటటువంటిది, గ్లోబల్ వార్మింగ్ అనేటటువంటిది వన్ ఆఫ్ ద రీజన్స్ అని చెప్పుకున్నాం, అవునా? సో వాటితో పాటు జియోలాజికల్గా ఆ ఏరియా అనేటటువంటిది అర్త్క్వేక్ ప్రోన్ అని కూడా మనం రాసుకున్నాం ఒక టేబుల్ లాగా రాసుకొని. సో ఈ అర్త్క్వేక్ జోన్స్ ఎక్కడుంది అని చూపించడం కోసమే ఈ మ్యాప్. ఓకే, అర్త్క్వేక్ జోను, దాంతోపాటు ఈ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఈ ఏరియాస్లో ఉండేటటువంటి రివర్స్ యొక్క నేచర్ ఏంటో ఒకసారి చూద్దామండి. లెట్సే ఈ ప్రాంతం చూడండి, ఉత్తరాఖండ్కి సంబంధించి ఫిబ్రవరి 6న తీసిన శాటిలైట్ ఇమేజ్, ఫిబ్రవరి 7న తీసిన శాటిలైట్ ఇమేజ్, ఇవి రెండు. సో ఇక్కడి నుంచి ఇక్కడెక్కడ మనకి గ్లేషియర్ లేక్ ఉన్నట్టుగా కనిపించట్లేదు. డెబ్రిస్ ఫ్లో ఈ విధంగా స్లైడ్ అయ్యి ఈ విధంగా రిషిగంగా రివర్లోకి వచ్చేసి ఈ ధౌలిగంగా రివర్లో జాయిన్ అయింది. అది ప్రస్తుతానికి మనం అనుకుంటున్నటువంటిది. అయితే హిమాలయన్ రివర్స్కి పెనిన్సులార్ రివర్స్కి ఉన్నటువంటి ప్రైమరీ తేడా ఏంటి? హిమాలయన్ రివర్స్ అనేటటువంటివి చాలా ఎత్తైనటువంటి ఈ మౌంటైన్ రేంజెస్ నుంచి వస్తున్నాయి, చాలా స్లోప్ అనేది ఎక్కువగా ఉంటుంది, దానివల్ల దానికి స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. ప్లస్ మనం నిన్ననే అనుకున్నాం, పెనిన్సులార్ బ్లాక్ హిమాలయన్ బ్లాక్లో పోలిస్తే ఓవరాల్ ఇండియన్ జియాలజీని మనం గమనించి చూస్తే హిమాలయాస్ అన్నవి యంగెస్ట్ ఫార్మేషన్, పెనిన్సులార్ బ్లాక్ అనేటటువంటిది చాలా ఓల్డెస్ట్ బ్లాక్. సో హిమాలయన్ ప్రాంతంలో ఏవైతే రివర్స్ ఉన్నాయో అవి కంపారిటివ్లీ యంగ్ రివర్స్, ప్లస్ ఈ స్లోప్ ఇవన్నీ యాడ్ అవ్వడం వల్ల చాలా ఫాస్ట్గా వస్తాయి. అందువల్ల దాని దారిలో ఏది ఉన్నా సరే అది కొట్టుకొని పోతుందన్నమాట. సో ఈ స్లోపీ రివర్స్, దాంతోపాటు ఇక్కడ అవలాంచ్ అంటే ఇక్కడ మంచులా కనిపిస్తుందా, ఈ బ్లాక్ ఇలాకి వచ్చి ఇలా పడిపోవడం, సో అలా పడిపోవడము, ఆ వాటర్ కరగడము, ఆ ఐస్ అన్నది అది ఇలా ఫాస్ట్గా వాటర్ రూపంలో ముందుకు రావడము. దాంతో ఇక్కడ కొన్ని కట్టడాలు, ఇక్కడ ఏవైతే డ్యామ్స్ అవి రెండు కడుతూ ఉన్నారో తప్పవన్నీ అవన్నీ కొట్టుకొని పోయాయన్నమాట. అక్కడ ఉన్నటువంటి కొన్ని విలేజెస్, అక్కడ పనిచేస్తున్నటువంటి ఆ ప్రాజెక్ట్స్కి దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళు, దాంట్లో చాలామంది కొట్టుకొని పోయారు. మరి అసలు ఈ ప్రాంతం యొక్క హిస్టరీ మనం గమనించి చూస్తే చమోలి అనేటటువంటి డిస్ట్రిక్ట్లో మనకు ఒక ఇంపార్టెంట్ హిస్టారికల్ ఈవెంట్ ఉందండి, దాని పేరే చిప్కో మూమెంట్ అంటాము. చిప్కో అంటే హగ్గింగ్ ద ట్రీ అని. ఈ ఫోటో గమనిస్తున్నారా, ఇది 1973 ఆ టైంలో నాన్ వైలెంట్ మూమెంట్ స్టార్ట్ అయింది ఉత్తరాఖండ్లోని ఈ చమోలి అన్నటువంటి ఈ డిస్ట్రిక్ట్లో రేణి అనే ప్రాంతంలో అన్నమాట. 1973లో అక్కడున్న ఫారెస్ట్ ఏరియాస్ని కన్జర్వ్ చేయడం కోసం ఎస్పెషలీ అక్కడ ఉన్నటువంటి విమెన్, మిగిలిన వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు, బట్ విమెన్ ప్రైమరీ రోల్ ప్లే చేశారు, చిప్కో మూమెంట్ అని అంటాము. సో ఈ కంటెక్స్లో అక్కడ ట్రీస్ని పడగొట్టొద్దు, అప్పుడు ఉత్తరాఖండ్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాంతమే కదా. 2000 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ విడిపోయింది, అంతకుముందు ఉత్తరప్రదేశ్లోనే. సో ఉత్తరప్రదేశ్ చమోలి డిస్ట్రిక్ట్ అనేటటువంటి దాంట్లో ఇది జరిగిందనమాట, చిప్కో మూమెంట్ అని దాన్ని పిలుస్తూ ఉంటాము. చిప్కో మూమెంట్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ లీడర్ సుందర్ లాల్ బహుగుణ, రైట్, ఆయన పేరు మనకి కొంత గుర్తుంటే బాగుంటుంది, రైట్. ఎనీవే చిప్కో మూమెంట్ అనేటటువంటిది మనం ఇప్పుడు ఏదైతే డిజాస్టర్ జరిగినటువంటి ఈ ప్రాంతం ఉంది అని చెప్తున్నామో ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఎకలాజికల్గా దాన్ని సేవ్ చేయాలి అన్నటువంటి దాన్ని. ఇక్కడ ఫిలాసఫీ చూడండి, ఎకాలజీ అన్నది పర్మనెంట్ ఎకానమీ, అంటే ఫారెస్ట్ అనేటటువంటిది పర్మనెంట్ ఎకానమీ, రికరెంట్గా మనకి ఎన్నో రకాల సర్వీసెస్ని ఇస్తుంది. అటు ఫ్రెష్ ఎయిర్ని కానీ, టింబర్ కానీ, రకరకాల మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ కానీ, ఫ్రెష్ వాటర్ కానీ, ఇవన్నీ కూడా ఫారెస్ట్ రీజన్ని కన్సర్వ్ చేసుకుంటేనే వస్తుంది, రైట్? సో ఆ టైంలో మరి వాళ్ళ యొక్క ఈ 1973లో జరిగిన చిప్కో మూమెంట్ దీన్ని గుర్తిస్తూ అక్కడ ట్రీస్ ఏదైతే కటింగ్ ట్రీస్ని ఆపేయడం జరిగిందనమాట. ఎకాలజీ ఈజ్ ది పర్మనెంట్ ఎకానమీ, ఈ స్లోగన్ మీరు గుర్తుపెట్టుకోగలిగితే చాలా ఇంట్రొడక్షన్స్లో ఆన్సర్స్ రాసేటప్పుడు ఇంట్రొడక్షన్స్ కంక్లూజన్స్లో వాడుకోవచ్చు. సరే, చిప్కో మూమెంట్ అక్కడ జరుగుతూ ఉండింది. ఇప్పుడు విషయం ఏంటి మనకి ఇంతకీ? ఇక్కడ డ్యామ్స్ అవి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇందాక మనము చూసిన మ్యాప్లో తపోవన్ అని ఇలాంటి డ్యామ్స్ అన్ని కన్స్ట్రక్షన్ అన్నారు. దానికి సంబంధించి ఇంతకుముందే రవి చోప్రా అనే కమిటీ, రెండు కమిటీస్ ఉన్నాయండి రవి చోప్రా కమిటీ. ఒకటి 2013లో ఉత్తరాఖండ్లో ఫ్లాష్ ఫ్లడ్, సడన్గా మెరుపు వరద అంటారు, ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు అసలు ఏ విధంగా అక్కడ ఇలాంటి వాటిని మళ్ళీ రాకుండా అరికట్టాలి అని చెప్పి ఒక కమిటీని వేశారు, రవి చోప్రా కమిటీ అనమాట. ఆ కమిటీ ఏం చెప్పిందంటే, ఇదిగో అక్కడ ముందుగానే ఫోర్కాస్ట్ చేయాలి, వాటర్ ఫ్లో ఎలా ఉంది ఏంటి అని ముందుగానే ఫోర్కాస్ట్ చేయాలి, గంగా నది దాని ట్రిబ్యూటరీస్కి సంబంధించి బెటర్ మేనేజ్మెంట్ చేయాలి, అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లాష్ ఫ్లడ్స్కి సంబంధించి దాన్ని మేనేజ్ చేయాలి, డ్యామ్స్ అనేటటువంటిది ఫ్రెజైల్ ఏరియాలో కన్స్ట్రక్షన్ లేకుండా అక్కడ ఉన్నటువంటి లోకల్స్ వాళ్ళకి సంబంధించి చర్యలు చేపట్టాలి, ఇవన్నారనమాట. హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ యొక్క ఇంపాక్ట్ నెగిటివ్గా ఉంటుంది. 2013లో 5000కు పైగా మంది చచ్చిపోయారండి. సో రిపోర్ట్ సబ్మిట్ చేసింది, కానీ మళ్ళీ డ్యామ్స్ ఏమో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. రీసెంట్గా ఇది ఇంకొక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అన్నమాట ఉత్తరాఖండ్లో. అదేంటి అంటే చార్ధమ్, 4 ఇంపార్టెంట్ పిలిగ్రిమేజ్ ప్లేసెస్, యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. సో ఈ 4 ఇంపార్టెంట్ పిలిగ్రిమ్ ప్లేసెస్ని కలుపుతూ ఒక హైవే, బ్రాడ్ హైవే అనేది బిల్డ్ చేస్తామన్నారు. సో దాని యొక్క విడ్త్ తక్కువ ఉండాలి అని రవి చోప్రా కమిటీ, ఈ కమిటీలో కొంతమంది సభ్యులు చెప్పినప్పటికీ గవర్నమెంట్ దాన్ని ఎక్కువ విడ్త్తో రోడ్ని బిల్డ్ చేయడం మొదలుపెట్టింది. ఎక్కువ విడ్త్తో రోడ్ బిల్డ్ చేస్తే ఏమవుతుంది? దానికి ఎన్విరాన్మెంట్కి ఏంటి, ఫారెస్ట్ రీజన్ని కట్ డౌన్ చేయాలి. ఆ ఫారెస్ట్ రీజన్ని కట్ డౌన్ చేస్తున్నాము అంటే అక్కడ ఉండేటటువంటి, ఎప్పుడైనా ఒక మౌంటైన్కి సంబంధించి ఫారెస్ట్ ఉన్నంతసేపు ఆ సాయిల్ గట్టిగా నిలబడి ఉంటుందండి, అది కట్ డౌన్ అయ్యే కొద్ది అది లూజ్ అవుతుంది. సో ల్యాండ్ స్లైడ్స్, అవలాంచెస్ జరుగుతాయి, అది వద్దు అన్నట్టుగా రికమెండేషన్స్ ఇచ్చినా దాంతో ముందుకు వెళ్తున్నారు. సో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అనేటటువంటిది ఇప్పటికైనా సరే మనం సస్టైనబుల్గా అక్కడ ఉండే పరిస్థితులకు అనుగుణంగా డెవలప్మెంట్ ఉండాలి, డెవలప్మెంట్ అనేటటువంటిది ఉండాలి, కానీ అది సస్టైనబుల్గా ఉండాలి. రోడ్స్ ఖచ్చితంగా కనెక్టివిటీ ఉండాలి, ఎందుకంటే ఇది ఓన్లీ పిలిగ్రిమేజ్ ప్లేసెస్ని కనెక్ట్ చేయడానికే కాదు, ఇది బార్డర్ అండి, ఇంకొంత దూరంలో బార్డర్ ఉంది. సో బార్డర్కి మన ట్రూప్స్ చేరడానికి ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా రోడ్డు కనెక్టివిటీ ఉండాలి, కానీ అది ఎన్విరాన్మెంట్ని, అక్కడుండే ఎకాలజీని, అక్కడుండే జాగ్రఫీని దృష్టిలో పెట్టుకునే ఉండాలి. ఇది ఇంకొక పాయింట్. మరి మనం రీసెంట్ రిపోర్ట్ ఒకటి చూస్తే గమనించాలండి, 2018లో రిలీజ్ అయిన రిపోర్ట్, గ్లోబల్ వార్మింగ్ అనేటటువంటిది సౌత్ ఏషియాలో 800 మిలియన్, సుమారు 80 కోట్ల పీపుల్ గ్లోబల్ వార్మింగ్ అనే దానివల్ల రిస్క్లో ఉన్నారు అని చెప్తున్నారు. వాటిలో మనం కనుక టెంపరేచర్స్ కనుక 2050 కల్లా 1.6 డిగ్రీలే పెరిగితే కొంత ఇంపాక్ట్ మోడరేట్గా ఉంటుంది, కానీ అదే టెంపరేచర్స్ 2.2 డిగ్రీ సెల్సియస్ అంతవరకు కనుక పెరిగితే ప్రీ ఇండస్ట్రియల్ టైమ్స్తో పోలిస్తే, అంటే 1750 అప్పుడున్న టెంపరేచర్స్తో పోలిస్తే 2.2 డిగ్రీల కంటే ఎక్కువ పెరిగిందనుకోండి, చాలా హై ఇంపాక్ట్ చూడాల్సి వస్తుంది. అటువంటి ఏరియాస్లో ఇదిగోండి గమనిస్తున్నారా, ఇక్కడ ఉండేటటువంటి మన యొక్క రైట్, ఇక్కడ మన ఎల్ఏసీ చూపించలేదు, మనం గీసుకుందాం, రైట్? ఇక్కడ ఉండేటటువంటి ఏరియాస్ అన్నీ ఇంపాక్ట్ అవ్వాల్సి వస్తుంది. కాంటినెంటల్ అండ్ ఎస్పెషలీ సముద్రం తీరం నుంచి, సీ షోర్ నుంచి దూరంగా ఉన్నటువంటి వాటి అక్కడ ఎక్కువ డ్రాట్ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో ఇలాంటి కంటెక్స్లో గ్లోబల్ వార్మింగ్ అనేటటువంటి దాని యొక్క రిస్క్స్ ఒకవైపు పెరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు రీసెంట్గా ఒక 10 డేస్ బ్యాక్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేటటువంటిది గ్లోబల్ రిస్క్ ల్యాండ్స్కేప్ అనేటటువంటి దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. దాని ప్రకారం ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అనేవి హైయెస్ట్ మనకి ఇంపాక్ట్ చూపించబోతున్నాయి ఈ 2021 సంవత్సరంలో. ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అంటే విపరీతమైనటువంటి రెయిన్ఫాల్, దానివల్ల వచ్చే ఫ్లడ్స్ కానీ, లేదా చాలా తక్కువ రెయిన్ఫాల్ దానివల్ల వచ్చేటటువంటి డ్రాట్స్ కానీ విపరీతమైన హై ఇంటెన్స్ సైక్లోన్స్ కానీ ఇలాంటి ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ అనేటటువంటి వాటి వల్ల మనం ఎక్కువ ప్రభావితం అవ్వబోతున్నాము. అది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. మరి ఏం చేద్దాము? ఫస్ట్ కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ని అవాయిడ్ చేయాలి, లేదా ఉన్న వాటిని అబ్జార్బ్ చేసుకోగలగాలి. బయోడైవర్సిటీ అనేటటువంటి దాన్ని పెంచుకోగలగాలి. సాయిల్ హెల్త్ ప్రొటెక్షన్ అనేది చేసుకోవాలి. వాటర్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకోవాలి. ఏ విధంగా చేయొచ్చు? డీఫారెస్టేషన్ని తగ్గించగలగడము, మళ్ళీ కొత్త ఏరియాలో ఫారెస్ట్ రీజన్ని పెంచడము. పీట్ ల్యాండ్స్ అంటే మనకి వాటర్ కింద ఉంటాయి చూసారా, వాటర్ కింద చాలా షాలోగా ఉండే ఏరియాస్. సో వాటిని ఇంపాక్ట్ చేయకుండా వాటిని అలా వదిలేయడము. పీట్ ల్యాండ్స్ ఉంటే వాటిని రెస్టోర్ చేయడము, వాటర్ అనేటటువంటిది వాటిలో ఉండేలాగా చూసుకోవడము. ఇవి చేయడం వల్ల క్రాప్స్ అనేటటువంటివి ఎక్కువ వేసుకోవడము, ట్రీస్ అనేటటువంటివి క్రాప్ ల్యాండ్స్లో వేసుకోవడము, కోస్టల్ ఏరియాస్లో ఇంపాక్ట్స్ని తగ్గించుకోవడము, కోస్టల్ రెస్టోరేషన్ చేయడము. వీటన్నిటినీ చేయడం వల్ల మనకి క్లైమేట్ చేంజ్ వీటిని కొంతైనా తగ్గించగలము. దానివల్ల గ్లోబల్ వార్మింగ్ యొక్క ఇంపాక్ట్ని మనం తగ్గించగలము. సో అలాంటప్పుడు ఇలాంటి ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ని కొంతవరకు మినిమైజ్ చేయగలం. మనం ఇక్కడ చెప్తుంది మినిమైజ్ చేయడం వరకు మాత్రమే అండి, కంప్లీట్గా తీసివేయడం గురించి కాదు, మినిమైజ్ చేయడం గురించి మాత్రమే. సో ఫైనల్గా ఉత్తరాఖండ్లో ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే డిజాస్టర్ ఉందో వాటిని మళ్ళీ రిపీట్ అవ్వకుండా అటు పాలసీ మెజర్స్ తీసుకోవాలి, ఇటు ఎకలాజికల్ మెజర్స్ని తీసుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క లైవ్లీహుడ్స్ ఇంపార్టెంట్, అదేవిధంగా వాళ్ళ లైవ్లీహుడ్స్ రెండు ఇంపార్టెంటే. కానీ డ్యామ్స్ అవి అన్సస్టైనబుల్గా కట్టేసి వాటిని ఎండేంజర్ చేయడంలో అసలు పవర్ ప్రాజెక్ట్ ఉంటే పవర్ బిల్డ్ అయ్యేదేమో, కానీ మొత్తానికి ఒకటేసారి వాష్ అవే అయిపోయింది కదా. అందుకే డిజాస్టర్ రిస్క్ని దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ ఉంటే ఈ విధంగా ఒకేసారి నష్టం వచ్చింది చూసారా, ఇప్పుడు అలాంటివి జరగకుండా చూసుకోగలము. నెక్స్ట్ ఆర్టికల్ పాలిటిక్స్ సంబంధించి సెడిషన్ రిలేటెడ్ కేసు. రీసెంట్గా కొంతమంది జర్నలిస్టులు, శశితరు, వీళ్ళందరూ సెడిషన్ కేసు అనేటటువంటిది వాళ్ళ మీద ఫైల్ చేయడం జరిగింది. దానికి రిలేటెడ్గా సుప్రీంకోర్టు అనేటటువంటిది వాళ్ళందరినీ సెడిషన్ కేసు నుంచి వదిలేయండి, వాళ్ళు చేసినటువంటి ట్వీట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్వీట్స్ అనేవి అన్వెరిఫైడ్గా చేశారు. అంటే జనవరి 26 రోజున అక్కడ ఒక ఫార్మర్ చనిపోగానే లాఠీ చార్జ్లో చనిపోయారు అని వాళ్ళు ట్వీట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ తెలిసింది ట్రాక్టర్ ఇలా బోల్తా పడ్డం వల్ల చనిపోయారని. సో దాంతో మళ్ళీ ఆ ట్వీట్ని తీసేశారు. సో అన్వెరిఫైడ్గా పెట్టారు. వాళ్ళ ఇంటెన్షన్ అనేటటువంటిది దేశద్రోహం కాదు, అందుకని చెప్పేసి ఆ కేసుని తీసేయండి అని సుప్రీంకోర్టు చెప్పింది. సరే, ఇంతకీ సెడిషన్ అంటే ఏంటి, దానికి సంబంధించిన విషయాలు ఏంటో చూద్దాం. సరే, ఇక్కడ గమనించాలి ఐపీసీ సెక్షన్ 124 అనేటటువంటిది మాటల ద్వారా కానీ లేదా వాళ్ళ ఏదైనా పబ్లిష్ చేయడం ద్వారా కానీ సైన్స్ కానీ వీటి వల్ల మరి అక్కడ వైలెన్స్ అనేది జనరేట్ అవుతాయి, వైలెన్స్ ఇన్సైట్ అవుతాయి, అప్పుడు దాన్ని సెడిషన్ అని చెప్పచ్చు. సెడిషన్ అనేటటువంటిది వీటన్నిటిలోనూ మెన్షన్ చేసింది. మరి ఈ సెడిషన్ అనేటటువంటి ప్రొవిజన్ని తీసేయాలి అని చాలా రికమెండేషన్స్ ఉన్నాయి. దాంతో లా కమిషన్ ఆఫ్ ఇండియా దాన్ని తీసుకొని లేదు, ఈ సెడిషన్కి సంబంధించిన ప్రొవిజన్ ఉంచాలి. ఎందుకని? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని వీటిని ప్రొటెక్ట్ చేయాలి, కానీ హేట్ స్పీచ్ని కూడా తగ్గించాలి అంటే ఇలాంటివి ఉండాలి. సో రైట్ టు అఫెండ్ అనేటటువంటి దానికి, హేట్ స్పీచ్ అనే దానికి బ్యాలెన్స్ అనేది ఉండాలి. అఫెండ్ చేయొచ్చు కానీ అది హేట్ స్పీచ్ లాగా మారకుండా ఉండాలి అంటే ఇలాంటి స్ట్రిక్ట్ ప్రొవిజన్స్ ఉండాలి అని లా కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పింది. ఎప్పుడైనా ప్రొవిజన్స్ ఉండడంలో తప్పు లేదండి, వాటిని దేనికోసం ఏ విధంగా అప్లై చేస్తున్నాము అన్నది ఇంపార్టెంట్, రైట్? వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించి టాక్సేషన్, ఎకనామిక్ పాలసీ అన్న దాని గురించి చదువుతున్నాం. సో ఇక్కడ ఏం చెప్పారు? స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీ అనేది తీసుకుంటున్నాము అన్నారు, అంతేనా? స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీ కింద ఏంటి, నీతి ఆయోగ్ అనేటటువంటిది కొన్ని సెక్టార్స్ని చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ ఏరియాస్గా గుర్తించడం జరిగింది. వాటిలో తప్ప మిగిలినటువంటి వాటిలో వాటి యొక్క ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ని బట్టి స్లోగా డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టినటువంటి పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం. చూడండి, ఇక్కడ అటామిక్ ఎనర్జీ, స్పేస్, డిఫెన్స్, ట్రాన్స్పోర్ట్, టెలికామ్, power, petroleum, coal, other minerals, banking and financial sector. వీటిని స్ట్రాటజిక్ సెక్టార్స్గా గుర్తించి రైట్ ఇవి తప్ప మిగిలిన వాటిలో గవర్నమెంట్ కంపెనీస్ గవర్నమెంట్ పిఎస్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని స్లోగా డిజిన్వెస్ట్ చేయాలి అన్నది ఇక్కడ ప్లాన్ అన్నమాట. మరి ఆ డిజిన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేటటువంటి దాన్ని స్ట్రాటజిక్గా ఎగ్జిక్యూట్ కూడా చేయగలగాలి. అంటే వేటిని డిజిన్వెస్ట్ చేసుకోవాలి, ఏ పర్పస్ కోసం డిజిన్వెస్ట్ చేసుకోవాలి, డిజిన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత అవి ఎవరి చేతుల్లోకి వెళ్ళబోతున్నాయి, కొంతమంది యొక్క మోనోపొలి ఉండబోతుందా లేదా ఒలిగోపొలి అంటాం, అంటే కొంతమంది చేతిలోనే అవి ఉండబోతున్నాయా లేదా వాళ్ళు కాంపిటీషన్ని తగ్గించేదానికి ఈ విధంగా కొనుక్కోబోతున్నారా, గవర్నమెంట్ దగ్గర ఉండేటటువంటి రీసోర్సెస్ని షార్ట్ టర్మ్లో కాకుండా లాంగ్ టర్మ్లో చూస్తే ఎలా ఉంటుంది, లాంగ్ టర్మ్లో ఇవి ప్రాఫిటబుల్గా ఉంటే ఎలా ఉంటుంది, ఇలాంటి కన్సిడరేషన్స్ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని స్ట్రాటజిక్ డిజిన్వెస్ట్మెంట్ పాలసీ అన్నది ముందుకు వెళ్ళాలి. అంతేగాని ఓన్లీ గవర్నమెంట్ యొక్క డెఫిసిట్స్ ఏవైతే ఉన్నాయో లోట్ అంటాము, డెఫిసిట్ అంటే ఆ లోటుని తీర్చుకోవడానికి మాత్రమే దీన్ని ఒక టూల్గా వాడుకోకూడదు. నెక్స్ట్ ఆర్టికల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ట్రాన్స్ ఫ్యాట్స్. సో ట్రాన్స్ ఫ్యాట్ అంటే ఏంటి, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దామండి. ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే ఏంటి, అసలు అవి దేంట్లో మనం జనరల్గా చూస్తాము, అవి వాడడం వల్ల ఏ విధమైన ఇంపాక్ట్ ఉంటుంది. రీసెంట్గా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేటటువంటిది దానికి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ని రిలీజ్ చేసింది. ఈ మూడు ఏంటో ఒకసారి ఇక్కడ తెలుసుకుందాం. ఫస్ట్ ఇంతకీ ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే ఏంటో చూద్దామండి. ట్రాన్స్ ఫ్యాట్స్ మనకి జనరల్గా ఫ్యాట్స్ అనేటటువంటి వాటిని రెండు కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి సాచ్యురేటెడ్, రెండవది అన్సాచ్యురేటెడ్ అంటాం. సో అన్సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ అనేటటువంటివి మన బాడీకి మంచిది, కానీ సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఏవైతే ఉన్నాయో అవి మన ఆర్టరీస్ బ్లడ్ వెజల్స్లో పేరుకొని పోయి సో గుండెకి బ్లడ్ సరిగా అందక హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవి వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అన్సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ అనేవి మనకు మంచిది, మనకు ఎసెన్షియల్ కూడా. సో ట్రాన్స్ ఫ్యాట్స్ అనేటటువంటివి సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, అవి న్యాచురల్లీ ఉంటాయి, ఫుడ్స్లో ఆర్టిఫిషియల్గానే ఉంటాయి. న్యాచురల్గా ఉన్నప్పుడు అవి తక్కువ పర్సంటేజ్లో ఉండడం మంచిది, కానీ ఆర్టిఫిషియల్గా మనకి రకరకాలైనటువంటి ఆయిల్స్ వీటిని వాడడము, వీటన్ని అడల్టరేటెడ్ అంటే వాటిలో కల్తీలు వీటన్నిటి వల్ల ట్రాన్స్ ఫ్యాట్స్ని ఎక్కువగా వాడుతున్నాం, ఎస్పెషలీ ప్యాకేజ్డ్ ఫుడ్స్లో వీటన్నిటిలో. దానివల్ల కార్డియాక్ డిసీజెస్, హృద్రోగము అంటారు, హృద్రోగము అంటే హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి. దాంతో మనకి ఒక ఇంపార్టెంట్ రెగ్యులేటరీ బాడీ అదేం చెప్పిందో చూద్దాం. రీసెంట్గా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ సెకండ్ అమెండ్మెంట్ రెగ్యులేషన్స్ అనేవి తీసుకొని వచ్చి దాని కింద 2022 జనవరి కల్లా ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ 2% కంటే ఎక్కువ ఉండకూడదు. సో ఇంతకుముందు 5% అంది, ఇప్పుడు 2021 కల్లా అంటే ఈ ఆల్రెడీ జరిగిన టైంకి 3% ఉండాలి, నెక్స్ట్ ఇయర్ 2022 కల్లా 2% ఉండాలి, అంతకు మించి ఉండకూడదు అని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చెప్పింది. ఎందుకని ఇందాకే అన్నాం కదా. సో దానివల్ల రకరకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లోనే ఒబిసిటీ రావడము, కార్డియాక్ డిసీజెస్ ఇవన్నీ పెరుగుతూ ఉండడంతో ఈ విధమైన చర్యలు చేపడుతూ ఉందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి రీసెంట్గా ఫామ్ ప్రొటెస్ట్కి సంబంధించిన చేసిన ట్వీట్స్కి సంబంధించి. సో మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏ విధంగా రెస్పాండ్ అయ్యి ఉండొచ్చు. జనరల్గా ట్రెడిషనల్ డిప్లొమసీ ప్రకారం ఇలా ఏమైనా వస్తే సింపుల్గా మీరు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్తాం. కానీ ఇండియా ఈ విధంగా ఇండియా యొక్క యూనిటీని పోగొట్టడానికి ఎంతమంది ప్రయత్నించినా సరే మేము యునైటెడ్గా ఉంటాము. సో ఈ విధంగా ఓవర్ బోర్డ్ వెళ్ళి ట్వీట్స్ చేయాల్సినటువంటి అవసరం ఉందా? ఫస్ట్ పాయింట్ ఏంటి, ఎస్ కొన్ని రకాల గ్రూప్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఖలిస్తానీ అంటున్నారు. సో ఖలిస్తానీ గ్రూప్స్ అనేటటువంటివి మొబిలైజ్ చేయడానికి ప్రయత్నించవచ్చు. ఈ మూమెంట్ జరుగుతూ ఉంది, సో దానికి సంబంధించి వివిధ దేశాల్లో ఖలిస్తానీ సింపథైజర్స్ ఉన్నారు కాబట్టి మొబిలైజ్ చేయడానికి ప్రయత్నించవచ్చు. కానీ ఖలిస్తానీ గ్రూప్సే ఫార్మర్ ప్రొటెస్ట్ వెనకాల మొత్తం ఉన్నారు అనడంలో మనకి ఎంతవరకు ట్రూత్ ఉంటుంది అన్నది మనమే చూడొచ్చు కదా. ఖలిస్తానీ మూమెంట్ ఒకవేళ అంత స్ట్రాంగ్గా ఉండేది అయ్యుంటే సో డైరెక్ట్గా దాని గురించే ప్రొటెస్ట్లు చేసేవాళ్ళు. సో ప్రస్తుతానికి ఖలిస్తానీ మూమెంట్ యొక్క ఇంపాక్ట్ కొంతవరకైనా ఉండొచ్చు, కానీ ఖలిస్తానీ మూమెంట్ వెనకాల ఉన్న వాళ్ళే దీని మొత్తాన్ని నడిపిస్తున్నారు, ఫారిన్ ఫండ్స్ వల్లే ఇదంతా నడుస్తుంది అన్న దాంట్లో కొంతవరకైనా మనం నమ్మేలాగా లేదు అంతేనా. సో ఇలాంటి టైంలో మరి మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అనేది ట్రెడిషనల్గా మనం ఏ విధంగా రెస్పాండ్ అవుతాం, వీటికి మేము చూసుకోగలుగుతాం వీటికి సంబంధించి అన్నట్టుగా రెస్పాండ్ అవుతాము. సో ఎప్పుడైనా సరే ఇలాంటి కంటెక్స్లో వచ్చినప్పుడు, ఇలాంటి కంటెక్స్లో ఎవరైనా సెలబ్రిటీస్ వీటి గురించి మాట్లాడినప్పుడు, ఇప్పుడు మనం యుఎస్ఏలో ఈ క్యాపిటల్ హిల్ దగ్గర ఆ ప్రొటెస్ట్లు జరిగినప్పుడు మనం మాట్లాడామా లేదా? సో అలాంటప్పుడు వాళ్ళు మన గురించి ఎవరో ఒక సినిమా యాక్టర్ ఒక మన గురించి మాట్లాడినప్పుడు, లేదా ఒక పాప్ సింగర్ మన గురించి మాట్లాడినప్పుడు, ఇంత పెద్ద వ్యవస్థ దానికి అంత పెద్ద ఎత్తున రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు అన్నది ఇక్కడ పాయింట్ అన్నమాట. ఈ ఆర్టికల్ కూడా దాని రిలేటెడే అండి. హైపర్ నేషనలిజం అంటున్నారు. సో అంటే ప్రతి దానికి కూడా నేషనలిజం అనేటటువంటి కాన్సెప్ట్ తీసుకొని రావాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మయన్మార్లో ఏదో ఇష్యూ జరుగుతూ ఉంది. సో ఆ మయన్మార్కి సంబంధించి అది మా ఇంటర్నల్ ఇష్యూ, మీరేం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు అని వాళ్ళన్నా, లేదా ఇప్పుడు శ్రీలంకలో తమిళ్ రైట్స్కి సంబంధించి జరుగుతుంది, అది మా ఇంటర్నల్ ఇష్యూ, మీరేం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని వాళ్ళన్నా, నేపాల్లో ఇష్యూ జరుగుతుంది, ఇట్లా ఇంటర్నల్ ఇష్యూస్ కదా అవన్నీ కూడా వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూసే. సో అలాంటప్పుడు మన సైడ్ నుంచి ఏదైనా వచ్చినప్పుడు రేపు మనకు కూడా ఇటువంటి సిచ్యువేషనే ఫేస్ అవ్వచ్చు కదా. ఇంటర్నేషనల్గా మనం డెమోక్రటిక్ కంట్రీ, మనం ఒక లిబరల్ కంట్రీ. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. అల్ట్రా నేషనలిజం ఇలాంటి వాటిలో అవసరం లేదు. వీళ్ళందరూ చాలా చిన్న వ్యక్తులండి ఇండియాతో పోలిస్తే. సో వాళ్ళని మన ఇండియా యొక్క యూనిటీ అని చెప్పి వాళ్ళని పెద్ద వ్యక్తులను చేయాల్సిన అవసరం లేదు. ఇండియా చాలా పెద్దది, చాలా స్ట్రాంగ్ కంట్రీ. సో ఇన్సెక్యూరిటీ అవసరం లేదు. నెక్స్ట్ ఆర్టికల్ గవర్నెన్స్కి సంబంధించి ఇక్కడ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్, స్టేట్ ఆఫ్ ది యాప్ టెక్నాలజీ అంటున్నాం. సో ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇలాంటి వాటికి సంబంధించి సో ఏ విధంగా వాటిని రెగ్యులేట్ చేయాలి అన్నటువంటిది. రీసెంట్గా మనకి వాట్సాప్ అన్నది ప్రైవసీ పాలసీని మారుస్తాము అంది. వాటిలో మరి వాళ్ళు యూరోపియన్ యూనియన్కి మారుస్తారా? లేదు, అక్కడ ఉన్న రూల్స్ వేరు. సో మనం ఎందుకు రెగ్యులేట్ చేయకూడదు? ట్విట్టర్కి సంబంధించి హేట్ స్పీచెస్, ఫార్మర్ జీనోసైడ్ అనేటటువంటి అలాంటి ట్యాగ్స్ ఇవి వస్తున్నాయి, రిమూవ్ చేయమని అడుగుతున్నాం. సో ఇలాంటి వాటిని ఏ విధంగా మనం రెగ్యులేట్ చేయగలము? ప్లస్ ఇప్పుడు చూడండి, ఫేస్బుక్ అనేది వాట్సాప్ దానికి ఓనర్, ఫేస్బుక్కే ఓనర్. ఇన్స్టాగ్రామ్ ఇలా వీటన్నిటినీ కన్సాలిడేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంది. సో అలాంటి కంటెక్స్లో ఒకటి రెగ్యులేటరీ ప్రొవిజన్స్ ఏ విధంగా ఉండాలి, రెండోది ప్రైవసీ, మన యొక్క ప్రైవసీ, మన కస్టమర్స్, మన సిటిజన్స్ యొక్క ప్రైవసీని ఏ విధంగా కాపాడాలి, వీటికి సంబంధించి ఎంతో కొంత రెగ్యులేషన్ అయితే ఉండాలి. అలా లేకుండా మన డేటాని వాళ్ళకి అలాగ ప్లాటర్లో పెట్టి ఇచ్చేయలేము, అంటే అలాగ ఫ్రీగా తీసుకోండి అని చెప్పేసి ఇచ్చేయలేము. ఖచ్చితంగా ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ ఇలాంటి వాటిలో రెగ్యులేషన్ ఇవి ఉండేలాగా గవర్నెన్స్ మెజర్స్ అనేవి చేపట్టాలి. ఆల్రెడీ గవర్నమెంట్ చెప్పింది దీనికి సంబంధించి మేము మెజర్స్ని పరిగణలోకి తీసుకుంటున్నామని. సో వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. కానీ అది మళ్ళీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని వైలేట్ చేసే దాని విధంగా గవర్నమెంట్ ఏం చెప్తే అది వినాలి అన్నట్టుగా కాకుండా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని ప్రొటెక్ట్ చేస్తూనే వీటిని ఇంప్లిమెంట్ చేయగలగాలి. నెక్స్ట్ ఆర్టికల్ లోక్పాల్కి సంబంధించి, రీసెంట్గా పాలిటీకి సంబంధించిందండి, లోక్పాల్ మరియు ఆర్టీఐకి సంబంధించి. రీసెంట్గా ఏమన్నారు, అసలు లోక్పాల్ అనేటటువంటి బాడీకి అపాయింట్మెంట్స్ చేశారు కదా, లోకయుక్తాకి లోక్పాల్కి అపాయింట్మెంట్స్ చేశారు 2 years బ్యాక్. ఏ బేసిస్లో వాళ్ళని అపాయింట్ చేశారు? 8 మంది సభ్యులు అన్నారు. మరి అపాయింట్మెంట్ ఏ బేసిస్లో జరిగిందో మాకు చెప్పండి అని ఆర్టీఐ ఫైల్ చేశారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ ఈ సమాచార హక్కు చట్టం కింద ఆర్టీఐ ఫైల్ చేస్తే దానికి సంబంధించి మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వలేము అన్నారు. సో ఎవరైతే ఆర్టీఐ ఫైల్ చేశారో వాళ్ళు సిఐసి, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ దగ్గరికి వెళ్ళారు ఇవ్వండి అని. సిఐసి కూడా మేము ఇవ్వలేము ఈ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే మీరు అడుగుతున్నది థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్, మీకు సంబంధించింది కాదు, గవర్నమెంట్కి సంబంధించి కాదు, ఆ వ్యక్తులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో అది థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ కిందకి వస్తుంది కాబట్టి ఇదిగో సెక్షన్ 8(1)(e) కింద ఆ డాక్యుమెంట్స్ అనేటటువంటి థర్డ్ పార్టీ రిలేటెడ్ కాబట్టి అవి మేము ఇవ్వలేము అన్నట్టుగా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ ఏవైతే అపాయింట్ చేస్తుందో అది చెప్పడం జరిగింది. వాళ్ళు అన్నారు లేదు, ఏ బేసిస్లో చేశారన్నా తెలియాలి, ఎందుకంటే లోక్పాల్ అనేది నార్మల్ బాడీ కాదు, యాంటీ కరప్షన్ బాడీ. మరి దాన్ని ఏ బేసిస్ లో సెలెక్ట్ చేశారు? ఇప్పటివరకు ఎందుకు వాటి తీసుకున్న కేసులు ఏమీ కేసులు తీసుకొని ఒక ఎంపీ గాని ఒక మినిస్టర్ ని గాని ఎందుకు ఏ విధమైన చార్జెస్ లేవు లోక్పాల్ కింద? సో ఇవన్నీ తెలుసుకోవాలంటే అపాయింట్మెంట్ ఏ బేసిస్ లో జరిగిందో మాకు తెలియాలి కదా అన్నట్టుగా అడిగారు. ఇంతకా లోక్పాల్ ఏంటో చూద్దామా? మనకి 2013లో లోక్పాల్ లోకయుక్త చట్టం అనేటటువంటిది పాస్ అయిందండి. సో దేనికోసం? పొలిటికల్ లెవెల్లో ఉండేటటువంటి వాళ్ళతో పబ్లిక్ ఫంక్షనరీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి కరప్షన్ ఛార్జెస్ని వాటిని చూడడానికి వాటి ఇన్వెస్టిగేట్ చేసేందుకోసం లోక్పాల్ని అపాయింట్ చేస్తాము అని చెప్పారు. దానికి సంబంధించి ఇండియా అనేటటువంటిది యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అగెన్స్ట్ కరప్షన్ దీంట్లో సైన్ చేసింది, దాన్ని రాటిఫై చేసింది. మరి ఆ కరప్షన్ ఎదుర్కొనే సిస్టమ్స్ పెట్టాలి అన్నారు. సో అందుకని లోక్పాల్ మేము తీసుకొని వస్తామన్నారు. బాగుంది. మరి లోక్పాల్ యొక్క జ్యూరిస్డిక్షన్ ఇదిగోండి, ప్రైమ్ మినిస్టర్, యూనియన్ గవర్నమెంట్కి సంబంధించిన మినిస్టర్స్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్, యూనియన్ గవర్నమెంట్కి ఉండేటటువంటి గ్రూప్ A to D అఫీషియల్స్ వీళ్ళందరి మీదను లోక్పాల్ అనేటటువంటిది కరప్షన్ ఛార్జెస్ వచ్చినప్పుడు వాటిని ఇన్వెస్టిగేట్ చేయగలదు. ఆ పవర్స్ లోక్పాల్కి ఇచ్చారు. మరి దానికి సంబంధించి ఎవరిని అపాయింట్ చేశారు? చైర్మన్ అండ్ మెంబర్స్ని ఏ బేసిస్ మీద అపాయింట్ చేశారని అడిగితే అది మీకు ఇవ్వలేము అన్నట్టుగా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ చెప్పింది. RTI చట్టం కింద సెక్షన్ 8(1)E అనేది థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తుంది దాని కింద అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించింది. 2 months బ్యాక్ మనకి యాపిల్ అనేటటువంటి USA కంపెనీకి విడి భాగాలు తయారు చేసేటటువంటి కంపెనీ పేరు విస్ట్రన్ అనేటటువంటి కంపెనీ. ఆ విస్ట్రన్ అనేటటువంటి కంపెనీ ఇది యాపిల్ కంపెనీకి సప్లయర్ అన్నమాట. అది మన కర్ణాటకలో ప్లాంట్ సెటప్ చేసింది. అయితే అక్కడ జీతాలు అవి సరిగా ఇవ్వట్లేదని, అక్కడ ఉండే వాళ్ళు ఎన్నిసార్లు రిపోర్ట్ చేసినా పట్టించుకోవట్లేదని అక్కడ పనిచేసే వాళ్ళు ఏం చేశారు, అక్కడ వైలెన్స్కి దిగారనమాట. దాంతో నీతి ఆయోగ్, సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళందరూ కలిసి మళ్ళీ అది రావాలి, మళ్ళీ అది వచ్చి సెటప్ చేయాలి అన్నారు. ఇక్కడ 2 విషయాలండి. వాళ్ళు రావాలి, వాళ్ళు వచ్చి ప్లాంట్ సెటప్ చేయాలి, అది ఇంపార్టెంటే, మన ఎకానమీకి ఇంపార్టెంటే. కానీ మరి అన్ని రోజుల నుంచి శాలరీస్ ఇవ్వకుండా ఆ విధంగా ఉండడం అనేది మన వాళ్ళ యొక్క లేబర్ రైట్స్కి ఎగెనెస్ట్ కాదా? రైట్. సో ప్రయారిటీ ఇవ్వాల్సింది దీనికి. సో దీన్ని మేము సరిచేస్తాము అని వాళ్ళు చెప్పారు. దాంతో మనం అలో చేస్తున్నాం. కానీ ముందు మన వరి ఇదన్నమాట, వరల్డ్ వైడ్గా ఏమనుకుంటారో మన గురించి అని. కానీ మన వాళ్ళు ఏం సఫర్ అవుతున్నారు అన్నది కూడా ఇంపార్టెంట్ అండి. గవర్నమెంట్ దీనికి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సరే, ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది అంటే మళ్ళీ మేము నెక్స్ట్ వీక్ ఆ ప్లాంట్లో వర్క్ రీస్టార్ట్ చేస్తున్నాము, 2 months క్లోజ్ చేస్తున్నాం కదా అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి అసలు కరోనా వైరస్ అనేటటువంటి ఆరిజిన్స్, దాని యొక్క ఆరిజిన్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి WHO అనేటటువంటి 10 మంది సభ్యులతో ఒక టీంని వుహాన్కి పంపించింది, చైనాకి పంపించింది. వాళ్ళు అక్కడ కొన్ని నెలలు ఇన్వెస్టిగేట్ చేసి ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయింది అని చెప్పాలన్న ఉద్దేశంతో మరి వాళ్ళు అక్కడికి వెళ్ళారు. జస్ట్ వెళ్ళి కొన్ని రోజులైంది. ప్రిలిమినరీగా మాకు చూస్తే అది ల్యాబ్ నుంచి లీక్ అయినటువంటి వైరస్ కాదు, దాని యొక్క నేచర్ చూస్తే అర్థమవుతుంది అన్నారు. సో మాకు దానికి సంబంధించి ఎటువంటి ఆధారం దొరకలేదు ల్యాబ్ నుంచి ప్రస్తుతానికి. అన్లైక్లీ అంటే అసలు లేదు అని కాదు, మోస్ట్లీ ఉండకపోవచ్చు అన్నట్టున్నమాట. సో ఇంకా మనకి ఎక్కువ ఉంటారు అక్కడ ఉండేసి చేపట్టాలి. కానీ వాళ్ళు ప్రస్తుతానికి చెప్తున్న దాని ప్రకారం ఏంటి, December 2019లో వుహాన్ సిటీలో వచ్చిందంటున్నాం. దానికి ముందే వైరస్ అనేటటువంటిది ఆల్రెడీ పీపుల్లో ఉంది అన్నట్టుగా ఈ టీం చెప్తున్నారు. మరి ఫైనల్ ఫైండింగ్స్ ఏంటో తెలియాలి. అసలు ఎందుకు కనుక్కోవాలండి, ఎక్కడ ఆరిజినేట్ అయింది అని ఎందుకు కనుక్కోవాలి? వైరస్ ఏమవుతుంది కనుక్కుంటే? ఒకవేళ ఇంతకు ముందే ఉంది అంటే అది ఏ విధంగా మ్యూటేట్ అయ్యి వచ్చింది అని తెలుసుకొని దానికి తగ్గట్టుగా మెజర్స్ తీసుకుంటాం. లేదు, అది ఒకవేళ ల్యాబ్లో గ్రో అయ్యి బై మిస్టేకో లేదా కావాలని వచ్చింది అంటే దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకుంటాం. లేదు, దాని యొక్క సోర్స్ ఏది స్పెసిఫిక్గా, ఫర్ ఎగ్జాంపుల్ గబ్బిలాల నుంచి వచ్చింది అంటున్నారు. సో బ్యాట్స్లో ఉండేటటువంటిది ఇది ఏ విధంగా జంప్ అయ్యి మనకు వచ్చింది, సో ఎన్ని రోజుల క్రితం హ్యూమన్స్లోకి వచ్చి ఉండొచ్చు, ఇవన్నీ కనుక్కుంటే దానికి తగ్గట్టుగా ఎఫెక్టివ్ మెడిసిన్ ఏ విధంగా చేపట్టాలి, ఎఫెక్టివ్గా చర్యలు ఏ విధంగా చేపట్టాలి, రైట్, ఎఫెక్టివ్ వ్యాక్సిన్స్ కానీ ఫర్దర్ పాండమిక్స్ రాకుండా నెక్స్ట్ పాండమిక్ ప్రివెన్షన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ విధంగా వచ్చింది అని మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే పాండమిక్ని ప్రివెన్షన్ చేసుకోవచ్చు. కాబట్టి WHO టీం చైనాను విజిట్ చేసింది ఇప్పుడు. ప్లస్ ఇది పొలిటికల్ ఇష్యూ కూడా. చాలామంది ల్యాబ్లోనే దీన్ని చైనానే తయారు చేసింది అంటున్నారు. ప్రస్తుతానికైతే మనకు అటువంటి ఎవిడెన్స్ కనిపించలేదు అన్న చెప్తున్నారు. మరి ఫైనల్గా ఏం చెప్తారో మనం చూద్దాం. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించి ఈ కామర్స్ రూల్స్ అంటున్నాం. ఈ కామర్స్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇవన్నీ కూడా ఈ కామర్స్ కంపెనీస్. ఈ కామర్స్లో 100% ఎఫ్డిఐని గవర్నమెంట్ అలో చేయడం జరిగిందండి. మనకి ఎఫ్డిఐని డీల్ చేసేటటువంటి మినిస్ట్రీ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, అంతేనా? సో ఈ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద మనకు ఉండేటటువంటి ఒక డిపార్ట్మెంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ ఇంటర్నల్ ట్రేడ్ అనమాట, డిపిఐఐటి అంట. ఈ డిపిఐఐటి అనేది ఎప్పటికప్పుడు గైడ్లైన్స్ ఇస్తూ ఉంటుంది. మనకి ఈ డిపిఐఐటి ప్రకారం 100% ఎఫ్డిఐ అనేటటువంటిది అలో చేశాము, ఇది ఈ కామర్స్లో. మరి 2018లో లాస్ట్ గైడ్లైన్స్ రిలీజ్ చేసినప్పుడు ఏం చెప్పామంటే, ఇప్పుడు ఒక కంపెనీ, లెట్సే అమెజాన్ అనే కంపెనీ ఉంది. అమెజాన్ అనే కంపెనీ దాని యొక్క ప్రోడక్ట్స్ని మాత్రమే, ఇదిగో నా ప్రోడక్ట్స్ని, దాని యొక్క ప్రోడక్ట్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు. అది జస్ట్ మార్కెట్ ప్లేస్, అంటే వివిధ రకాల సెల్లర్స్ వాళ్ళ వస్తువులు ప్రదర్శించడానికి, కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవడానికి మార్కెట్ ప్లేస్గా మాత్రమే వ్యవహరించాలి. మీకు వాటా ఉన్న ఏ కంపెనీ నుంచి ఉన్న వస్తువుల్ని కూడా దాంట్లో అమ్మకూడదు, ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి అన్నారు. దాంతవల్ల ఏం చేస్తున్నారు, ఇండైరెక్ట్గా వేరే వేరే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసి వాటి నుంచి తెచ్చిన ప్రోడక్ట్స్ని అమ్ముతున్నారు. అప్పుడైనా కాంపిటీషన్ పోయినట్టే కదా. సో దానికి సంబంధించి మేము క్లారిఫై చేస్తాము అంటున్నారు. రైట్, ఇంతకుముందు ఎక్స్క్లూజివ్గా మీరు మా ప్లాట్ఫామ్లోనే అమ్మాలి అని సెల్లర్స్ని మీరు ఫోర్స్ చేయకూడదు అని కూడా ఉంది. కానీ మీరు చూసే ఉంటారు, కొన్ని ఫోన్స్ ఓన్లీ ఈ ప్లాట్ఫామ్లోనే దొరుకుతాయి, ఇంకెక్కడా ఉండవు, ఎక్స్క్లూజివ్లీ అమెజాన్, ఎక్స్క్లూజివ్లీ ఫ్లిప్కార్ట్ ఇలాంటివి. సో అలా చేయడం అనేటటువంటిది కరెక్ట్, ఇల్లీగల్ అనమాట ఈ రూల్స్ ప్రకారం. కానీ అలాంటి వాటికి వెళ్తూ ఉన్నాయి. సో మేము దానికి సంబంధించిన రూల్స్ మీద ఇంకొంత క్లారిటీ తీసుకొని వస్తాము అన్నట్టుగా చెప్తుంది. ఒకసారి మరి డిపిఐఐటి క్లారిటీ తీసుకొని వచ్చాక మళ్ళీ మనం ఒకసారి దీని గురించి చూద్దాం. మరి మన ఫైనల్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించి ట్యాక్సేషన్కి సంబంధించి మనకి క్రెయిన్ ఎనర్జీ. సో క్రెయిన్ ఎనర్జీ అనేటటువంటిది యూకేకి సంబంధించిన కంపెనీ. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్, పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్లో మనం కేసు ఓడిపోవడం జరిగింది ట్యాక్స్కి సంబంధించి. ఇక్కడ రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్ అనేటటువంటిది మనం తీసుకొని రావడం జరిగింది. ఈ రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్కి సంబంధించి గవర్నమెంట్ అనేది పుష్ చేయడము, అది ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్కి వెళ్ళడము, మనం ఓడిపోవడము జరిగిందనమాట. వొడాఫోన్ కేసులో కూడా ఇలానే జరిగింది, క్రెయిన్ ఇండియా కేసులో కూడా ఇలానే జరిగింది. సో మరి దానికి సంబంధించి ఒకసారి క్రెయిన్ ఇండియా కేసు అంటే ఏంటో, ఈ రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ అంటే ఏంటో ఒకసారి క్విక్గా చూసేద్దామా? రైట్, ఫస్ట్ జనవరి 2007 ఇక్కడ క్రెయిన్ ఇండియా, క్రెయిన్ అనే యూకే కంపెనీ, దాని యొక్క సబ్సిడరీ క్రెయిన్ ఇండియా, అది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేసుకుంది. అయితే ఈ క్రెయిన్ ఇండియా నుంచి, క్రెయిన్ ఇండియా అనేటటువంటి దాని నుంచి వేదాంత అనే కంపెనీ దాని యొక్క షేర్స్ని కొనుక్కుందనమాట. ఈ షేర్స్ కొనుక్కున్నప్పుడు మరి మన యొక్క ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం చెప్పింది అంటే, మీరు షేర్స్ కొనుక్కున్నారు అంటే ఆ షేర్స్ మీద మీకు గెయిన్స్ వచ్చుంటాయి, క్యాపిటల్ గెయిన్స్ అనే వచ్చుంటాయి. సో దాని మీద మీరు ట్యాక్స్ కట్టాలి. క్యాపిట్ అంటే ఒక షేర్ నేను ₹100 అండి షేరు, కానీ నేను వాళ్ళకి ₹120కి అమ్మాను అనుకుందాం. సో దాని మీద నాకు ₹20 లాభం వచ్చినట్టే కదా. అంటే క్రెయిన్ అనే కంపెనీ ₹100 ఉన్న షేర్ని ₹120కి వేదాంత అనే కంపెనీకి అమ్మింది అంటే క్రెయిన్ ఇండియాకి ₹20 లాభం వచ్చింది కదా. మరి ఆ లాభం వచ్చినప్పుడు దాని మీద ట్యాక్స్ కట్టాలి కదా. ఆ ట్యాక్స్ని క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టండి అంది. వాళ్ళు అన్నారు, ఏది మీ చట్టాల్లో ఎక్కడుంది చెప్పు, ఈ షేర్స్ని ఇలా అమ్మితే కట్టాలి అని అన్నారనమాట. దాంతో మన వాళ్ళు లేదు లేదు మీరు కట్టాల్సిందే అని సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు అనేటటువంటిది, రైట్, వొడాఫోన్ కేసులో కూడా ఇలానే జరిగింది. సుప్రీంకోర్టు వొడాఫోన్కి ఫేవరబుల్గా తీర్పు ఇవ్వడంతో 2012లో గవర్నమెంట్ రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్, దాని యొక్క ఫినాన్స్ చట్టము, ఫినాన్స్ యాక్ట్ అనేటటువంటి దాంట్లో ట్యాక్సేషన్కి సంబంధించినవన్నీ దీంట్లోనే ఉంటాయి కదా. దాంట్లో ఏం చేసింది, ఇదిగో కొత్తగా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేది తెస్తున్నాం ఇలాంటి ట్రాన్సాక్షన్స్లో. దీనికి సంబంధించి ఈ ట్యాక్స్ అనేటటువంటిది 2012 నుంచే కాదు, ఈ విధమైనటువంటి ట్రాన్సాక్షన్స్ ఇంతకుముందు జరుగున్నా సరే, అవి కూడా ఇంతకుముందు అంటే వెనక టైంలో జరుగున్నా సరే అవి కూడా ఈ ట్యాక్స్ని కట్టాలి అని. సో వాళ్ళేమో ఇది 2011లో జరిగింది, చట్టం 2012లో వచ్చింది. సో మామూలుగా అయితే 2012 నుంచి చట్టం ఇంప్లిమెంట్ అవ్వాలి, కానీ వీళ్ళు ఇక్కడ లేదు. రెట్రోస్పెక్టివ్గా 1961 నుంచి జరిగిన అన్ని ట్రాన్సాక్షన్స్లో ఈ విధంగా క్యాపిటల్ గెయిన్స్ వచ్చుంటే ఖచ్చితంగా గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి అని దీని నుంచి ట్యాక్స్ కట్టించున్నారు. అదేవిధంగా వొడాఫోన్ని కూడా ట్యాక్స్ కట్టాలని అడిగారు. దాంతో రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్ అని చెప్పేసి 2014 నుంచి దాని మీద ప్రోబ్ చేయడము, దానికి సంబంధించినటువంటి ఏవైతే ఈ వేదాంతాకి సేల్ చేయగా వచ్చి కొన్ని షేర్స్ ఉంటాయి కదా, అవి గవర్నమెంటే అమ్మేసేయడము, 10,000 కోట్ల రూపాయలు కట్టాలి అని చెప్పి క్రెయిన్ ఇండియాని అడిగారు. దాంతో అదేం చేసింది, ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్కి వెళ్ళడం జరిగింది. 2020 డిసెంబర్లో క్రెయిన్ ఎనర్జీ అనేటటువంటిది విన్ అయింది కేసు. దాంట్లో ఏం చెప్పింది, ఇదిగో ఇండియా మరియు యూకేకి మధ్యలో ఒక ట్రీటీ ఉంది, అదేంటి ఇండియా యూకే బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ. అంటే రెండు దేశాల మధ్య ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే, అంటే క్రెయిన్ అనేది దేని కంపెనీ, యూకే కంపెనీ. సో ఇన్వెస్ట్మెంట్ అది వచ్చి మీ కంట్రీలో చేసినప్పుడు దాని మీద డిస్క్రిమినేషన్ చేయను అని మీరు చెప్పారు, కానీ ఆ ట్రీటీకి ఇప్పుడు విరుద్ధంగా మీరు వెళ్ళారు కాబట్టి ఏదైతే అమౌంట్ మీరు కట్టాలి అని దాని షేర్స్ అవన్నీ అమ్మమన్నారో సో అదంతా కూడా మీరే కట్టాలి, ఆ షేర్స్ వాల్యూ దానికి ఇంట్రెస్ట్ అదంతా కూడా మీరే తిరిగి చెల్లించాలి అన్నారు. సో ఇప్పుడు మనం తిరిగి దానికి చెల్లించాలి. వొడాఫోన్ కేసులో కూడా ఇలానే అయింది, తిరిగి మనమే చెల్లించాలి అన్నారు, మనమే కట్టాల్సి వస్తుందన్నమాట మనీ. ఇది క్రెయిన్ ఇండియాలో జరిగింది. న్యూస్ ఆర్టికల్లో ఏమంటుందంటే క్రెయిన్ ఎనర్జీ అనేది వాళ్ళని త్వరగా చెల్లించమని చెప్పండి అని మనల్ని అడుగుతున్నారన్నమాట. రైట్, మరి మన వాళ్ళు నిన్న ఇచ్చిన క్వశ్చన్కి ఏ విధంగా ఆన్సర్ రాశారో చూద్దామా. గ్లేషియల్ బస్ట్ అంటే ఏంటి, రీజన్స్ ఏంటి, ఇంపాక్ట్స్ ఏంటి. గ్లేషియల్ బస్ట్ అంటే ఏంటి రాశారు, సో దానికి సంబంధించిన రీజన్స్ రాశారు, ఇంపాక్ట్స్ రాశారు, వే ఫార్వర్డ్ రాశారు. గుడ్. రీసెంట్గా ఈ ఇన్సిడెంట్ జరిగింది, గ్లేషియల్ బస్ట్ అంటే ఏంటి, రీజన్స్ ఏంటి, ఇంపాక్ట్స్ ఏంటి, దానికి సంబంధించి ఏం చేద్దాము. గుడ్, ఇవాళ అందరూ దీనికి బాగా రాశారండి, డైరెక్ట్ క్వశ్చన్ బాగా రాశారు. గ్లేషియల్ బస్ట్ అంటే ఏంటి, ఏ విధమైనటువంటి రీజన్స్ ఉన్న ఎగ్జాంపుల్స్తో సహా రాశారు, ఇంపాక్ట్స్ ఏ విధంగా ఉంటాయి, ఇంకొంత మీరు బాగా రాయొచ్చు, వే ఫార్వర్డ్ రాశారు. గుడ్, ఇది కొంచెం ఎలాబరేట్ చేయండి, ఎందుకంటే ఇక్కడ రీజన్స్ ఇంపాక్ట్స్ అని ఇచ్చాం, సో దానికి 4 మార్క్స్ అలా ఉన్నా మీరు కొంచెం ఎక్కువ రాయాలి. అందుకని గ్లేషియల్ అవుట్బర్స్ట్ అంటే ఏంటో రాశారు, దానికి రీజన్స్ రాశారు, దానికి సంబంధించి ఇంపాక్ట్స్ రాశారు. రీజన్స్ ఇంకొంత ఎలాబరేట్ మీరు చేయొచ్చు, గమనించాలండి. జస్ట్ మీనింగ్ కాబట్టి 2 మార్కులు అనుకుంటే దీనికి 4 దీనికి 4 అనుకున్న 10 మార్క్ క్వశ్చన్కి 4 మార్క్స్కి సరిపడేంత మీరు రాయాలి. గ్లేషియల్ బస్ట్ అంటే ఏంటి, న్యాచురల్ రీజన్స్ అంటే ఏంటి, మ్యాన్మేడ్ రీజన్స్, వీటిని కొంచెం మీరు ఎలాబరేట్ చేయండి. దాని యొక్క ప్రభావాలు రాశారు, వే ఫార్వర్డ్ రాశారు. కొంచెం ఈ రెండింటిని 1 లైన్ రాసుకోండి. గ్లేషియల్ బస్ట్ అంటే ఏంటి, రీజన్స్ ఏంటి, ఇంపాక్ట్స్ ఏంటి. రైట్, గుడ్. చూడండి, ఇక్కడ నేను ఈ టెక్నిక్ని క్లాసిఫికేషన్ టెక్నిక్ అంటాను. న్యాచురల్ రీజన్స్, మ్యాన్మేడ్ రీజన్స్, సోషల్ ఇంపాక్ట్స్, ఎకనామిక్ ఇంపాక్ట్స్. గుడ్, ఇలా డివైడ్ చేసి రాయడం వెరీ గుడ్, మంచి మెథడ్. రైట్, రీసెంట్గా ఈ విధంగా జరిగింది. గ్లేషియల్ అవుట్బస్ట్ అంటే ఏంటి, రైట్, అది ఇక్కడ 1 లైన్లో రాశారు, రీజన్స్ రాశారు, ఇంపాక్ట్స్ రాశారు. గుడ్, సో కొంచెం ఎగ్జాంపుల్స్ అవి రాసుకోండి, బాగుంటుంది. గ్లేషియల్ అవుట్బస్ట్, దానికి మీనింగ్ ఫస్ట్ అది రాయాలండి, మీనింగ్ రాసి ఆ తర్వాత కారణాలు, ఇంపాక్ట్స్. సో ఇంకొంచెం బెటర్గా నీట్గా స్ట్రక్చర్ చేసుకుందాం ఆన్సర్, కొంచెం ఎగ్జాంపుల్స్ ఇంకా నీట్గా స్ట్రక్చర్ చేయొచ్చు. గ్లేషియల్ అవుట్బస్ట్ అంటే ఏంటి, రీజన్స్ ఏంటి, దానికి సంబంధించిన ఇంపాక్ట్స్ ఏంటి, ఏం చేయొచ్చు అన్నది 1 లైన్లో రాసుకోండి, ఇంకొక 1 లైన్ ఎక్స్ట్రా రాసుకోవచ్చు, బట్ బాగా రాశారు. మరి ఇది వాళ్ళకి మన మెయిన్స్ క్వశ్చన్, ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.